ఈ దేశంలో నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడిని. నిజంగా సినిమాల మీదే దృష్టి పెడితే దాదాపు 1000 కోట్లు సంపాదించగలను. ఈరోజుకి నేను సినిమా చేస్తే, రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీరిచ్చి మీకు ఆనందం ఇచ్చే ఆ డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన. ఒకరోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టున్నట్టు. సినిమాల మీద జాస నాకు అవసరం, మనం కరప్షన్ చేయలేం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను డబ్బు మనిషిని కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చిన వ్యక్తిని. మనం ఒకడు వీర మరణం పొందాలంటే ఈ దేశంలో చాలా కారణాలు ఉన్నాయి, బతకనక్కర్లా. కానీ ఈ వైసీపీ ఉంది, వీళ్ళతో గొడవ ఎందుకని ఈ జీవన సంగ్రామం నుంచి పారిపోవాలంటే ఇవేమీ అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. మీరు పోరాడి నిలబడగలరా లేదంటే పారిపోతారనేది మీకు సంబంధించిన విషయం. మీరు నన్ను అడిగితే నేను పోరాడతాను. మీరు ఆలోచించండి, ఒకడి కోసం, కష్టాల్లో ఉన్న వ్యక్తుల కోసం ఏడవగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకోసం ఏడ్చే వాళ్ళకి నువ్వు రుణగ్రస్తుడివి. విద్యార్థులు యువతే ఉన్నారు, మీ గురించి ఎవరన్నా ఆలోచించారా? ఏ ఉపాధి అవకాశాలు కావాలి, ఏ ఉపాధి అవకాశాలు ఉండాలి? ఇక్కడున్న ఆడబిడ్డలకి ఎలాంటి ఎంటర్ప్రినర్షిప్ ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి? మీరు ఎంతసేపు ఉద్యోగాలు చేసుకోవటమా, మీరు బిజినెస్లు చేయకూడదామా, మీరు ఎంటర్ప్రినర్షిప్ ఉండకూడదామా? మీకు ఎంతసేపు మీకు కూర్చోబెట్టి నీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, నీకు కత్తెర్లు ఇస్తాం, ఇవేనా మనం బతుకులు? మేము ఎంటర్ప్రినర్స్ కాకూడదా? జగన్ మన మనుషులే కావాలా? మనం అవ్వకూడదా? ఇంత డబ్బు ఉంది, 200,000 కోట్ల డబ్బు ఉంది, అడ్డగోలుగా దోచేస్తున్నారు. నేను తలుచుకుంటుంది ఒకటే, మీకు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళకి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వాలని నేను మన జనసేన ప్రభుత్వం ద్వారా నేను ఆలోచిస్తా ఉన్నాను. ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం? రోజుకి నెలకి 200 రూపాయలు చొప్పున 2.5 లక్షల మందికి సాక్షి పేపర్కి వాళ్ళు పెట్టుకుంటే 48 కోట్లు ఒక సంవత్సరం తీసేశారు డబ్బు. అలా ప్రతి చోట దోపిడీని ఆపగలిగితే 200,000 కోట్లు ఆదా చేయొచ్చు. ఆ డబ్బు యువతకి, యువతి యువకులకి పంచచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను నాకు భయం వేసినప్పుడల్లా, పోరాటం చేయగలదా లేదని బలహీనత వచ్చినప్పుడు నేను ఒకటే అనుకుంటాను, సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, నా గుండె నుంచి నీ గుండెకి ఒక మనిషే దూరం, 2 గుండెలే దూరం. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం.